కొద్ది నెలల పాటు ప్రశాంతంగా ఉన్న ఉత్తర కొరియా మరోసారి చెలరేగిపోతుంది. మళ్లీ మిసైల్స్ పరీక్షను మొదలుపెట్టింది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న దీర్ఘశ్రేణి క్రియాజ్ మిసైల్ ను విజయవంతంగా పరిరక్షిస్తున్నట్లుగా ప్రకటించింది. అన్వేషిస్తున్న అంశంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ప్రతిబంధన నెలకొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాలను పెంచుకుంటూ పోతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. ఈ అస్త్రాలు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవని పేర్కొంది. ఒక లాంచర్ ట్రక్ నుంచి వీటిని ప్రయోగిస్తున్న ఫోటోలను విడుదల చేసింది. ఈ మిసైల్ ద్వారా ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధాలన్నీ ప్రకటించింది. దీన్ని బట్టి వీటిల్లో అణు అవార్డులను అమర్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.